ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందడుగులు వేస్తా ఉంది. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతోనే జగనన్న విద్యా దీవెన గానివండి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తూ ఆ ప్రతి విద్యార్థికి తోడుగా ఉండే కార్యక్రమాలు గానివండి ఈ రోజు వసతి దీవెన కార్యక్రమం కానివ్వండి ప్రతి పిల్లాడికి చదువులు ఒకటే కాదు ప్రతి పిల్లాడు ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో చదువు ఖర్చే కాదు ఆ చదువు ఖర్చుతో పాటు ఈ ఉన్నత చదువులు చదివించాలి అని అంటే ఆ పిల్లలు వెళ్ళి అక్కడ హాస్టళ్లలో ఉండాల్సి వస్తుంది ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది వారి బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఆ పిల్లలు ఇబ్బందులు పడకూడదు ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని చదివించడం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు ఆ ప్రతి పిల్లాడు చదవాలి చదివి మంచి డిగ్రీ సంపాదించినప్పుడే వాళ్ళ తలరాతలు మారుతాయి అని చెప్పి గట్టిగా నమ్మి ఈరోజు వసతి దీవెన జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతూ ఉన్నాం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 సంవత్సరానికి, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున వాళ్ళ వసతి భోజన ఖర్చుల కొరకు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ ఉన్న కార్యక్రమం ఇది. కోవిడ్ సమయం, కరోనా మహమ్మారి, ఆర్థిక మహమ్మారితో ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు తగ్గుముఖం పడతా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా ఆ ప్రతి చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి ఆ తల్లులకు వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా మాకన్నా కూడా ఇంకా ఎక్కువ గొప్పవి అని చెప్పి భావించి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆ ప్రతి తల్లికి ఆ ప్రతి పిల్లాడికి తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక విద్యా దీవెన కానివ్వండి, లేదా ఈరోజు చేస్తూ ఉన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కానివ్వండి, ఇలా ఏ సహాయమైనా కూడా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చూస్తే కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా డిసెంబర్లో ప్రారంభమైంది, 2020-21 సంబంధించిన విద్యా సంవత్సరం. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఈ విద్యార్థుల బంగారు భవిత లక్ష్యంగా విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే తల్లుల ఖాతాల్లో 675,45,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రతి త్రైమాసికం ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం, ఆ తల్లులే వెళ్ళి ఆ ఫీజులు కట్టడం, అప్పుడే ఆ కాలేజీల్లో కూడా జవాబుదారితనం వస్తుంది. తల్లులే నేరుగా వెళ్ళి డబ్బులు కట్టడం వల్ల ఆ తల్లులే వెళ్ళి కాలేజీలకు వెళ్ళి కాలేజీల్లో వసతులు ఎలా ఉన్నాయని చూసుకోగలుగుతారు, ఆ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా తెలుసుకోగలుగుతారు, ఆ వసతులు బాగోలేకపోతే కాలేజీ యాజమాన్యాలు నిలదీయగలుగుతారు, అప్పటికి కాలేజీ యాజమాన్యాలు పలకకపోతే 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే ప్రభుత్వమే నేరుగా పిక్చర్లోకి వచ్చి ఆ వసతులు ఆ పరిస్థితులను కూడా బాగుపరిచే కార్యక్రమం చేస్తుంది.